మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మరొకరు లేరనే చెప్పాలి. డైలాగ్ డెలివరీలో గాని యాక్టింగ్ లో గాని డ్యాన్స్ లో కానీ ఆయనను మించిన నటుడు మరొకరు లేరు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లెవెల్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ గా కొరటాల శివ వ్యవహరిస్తున్నాడు. ఇక ఇంతకు ముందు కొరటాల శివ కి ఆచార్య అనే ఒక భారీ డిజాస్టర్ రావడంతో ఈ దేవర సినిమా పైన కొంతమంది ప్రేక్షకులు నెగిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో కొరటాల హిట్ కొట్టాలి, ఇక ఇదే క్రమంలో ఈ సినిమా ఎలా తీస్తాడు అనేది చాలా మందిలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలో కొరటాల ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తనదైన రీతిలో సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమా పైన నెగటివ్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ఎవరు చేస్తున్నారనే దానిపైన దేవర టీమ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా, ఈ సినిమాకి హిట్ అయ్యే అంత రేంజ్ లేదు అన్నట్టుగా కొంతమంది సోషల్ మీడియా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఒక సినిమా రావడానికి ముందే సినిమా మీద నెగటివ్ ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ సినిమా పెద్దలు సైతం ఆ నెగటివ్ ప్రచారం చేసే వాళ్ల మీద ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో కొరటాల ఎన్టీఆర్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తారో. ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే కొరటాల ఇండస్ట్రీలో కొనసాగుతారు, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.